వాస్తవంగా ప్రాంతీయ పార్టీలు అంటే ఆ పార్టీ నాయకుడే హీరో ఆ పార్టీ నాయకుడు ఒక్కరే ప్రజలకు కనిపిస్తాడు అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు కాకపోతే అది వైసీపీలో బాగా ఎక్కువ కనిపిస్తుంది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది ప్రజలకే కాదు ఎమ్మెల్యేలకు పార్టీలో ఉన్న నేతలకు కార్యకర్తలకు కూడా ఆ విషయం అర్థమవుతుంది ఇప్పుడు అదే నచ్చట్లేదు చాలా మందికి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అదే ఇప్పుడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్ళలేకపోవడానికి వెళ్ళే ధైర్యం చేయలేకపోవడానికి ప్రధాన కారణం అయితే ఇంకా అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో చాలా మంది గోదావరి జిల్లాలో కూడా ఈ పరిస్థితి ఉంది అనంతపురంలో ఉంది చాలా చోట్ల కనిపిస్తుంది ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు మీటింగ్లు పెట్టి మీరు ఎందుకు గడప గడపకు వెళ్ళట్లేదు వెళ్ళాల్సిందే అని తేల్చి చెప్పారు అంటే వెళ్ళట్లేదనే కదా అర్థం ఇంతకుముందు పత్రికల్లో రాస్తున్నారు ఏదో రివర్స్ అవుతున్నారు అంటే ఎందుకు రివర్స్ అవుతారు ప్రశ్నిస్తారు ప్రజల్లోకి ఎమ్మెల్యేలు వెళ్తే ప్రజలు ప్రశ్నించరా అని అనుకున్నాం సర్ది చెప్పుకున్నాం కానీ వాస్తవాలను గమనించినప్పుడు రివర్స్ అవుతున్నారు ఎందుకు రివర్స్ అవుతున్నారు ఎందుకు వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు జీరోలు అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం హీరో అవుతున్నారు ఖచ్చితంగా ఎప్పటికీ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి హీరో అందులో రెండో తాట అవసరం లేదు అయితే ఎమ్మెల్యేలు హీరోలు అవ్వాలి అని అనుకుంటే ఆ నియోజకవర్గానికి ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఆ నియోజకవర్గానికి హీరో అవ్వాలనుకుంటారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనేది వాళ్ళ ఆవేదన కారణం ఏంటి అంటే వాళ్ళు నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్లో ఒక్కదాంట్లో కూడా పాల్పంచుకోకపోవడం వాళ్ళ చేతుల మీదుగా ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేకపోయామే మేము అనే ఒక ఆవేదన ప్రజల్లోకి వెళ్ళి మీకు ఈ పథకం అందిందా ఆ పథకం అందిందా ఇదిగో ఒక లిస్టు ఈ లిస్టులో ఉన్న పథకాలన్నీ మీకు అందాయంటే ఆ పథకాల లిస్టు పక్కన పెట్టండి రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో డ్రైనేజీలు చూడండి ఎలా ఉన్నాయో వీధి లైట్లు చూడండి వెలగట్లేదు ఇబ్బందులు పడుతున్నాం ఇవన్నీ వాళ్ళ ముందు ఉంచేసరికి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అర్థం కావట్లేదు ఇంతకుముందు అయితే ఏదో రకరకాల గ్రాంట్ల నుంచి ఆ ఎమ్మెల్యేలు కొన్ని శాంక్షన్లు చేయడు వారు ఇమీడియట్గా ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడంలో కొంతమంది పనిచేసేవారు నిబద్ధతతో కొంతమంది చేసేవారు కాదు చేసిన వారు ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్ళవచ్చు చేయలేని వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఇప్పుడు అందరూ వెళ్ళలేని పరిస్థితి ఉందా అంటే ఎక్కడ పనులు జరగలేదు కాబట్టి అనేది వాళ్ళు చెప్తున్నమాట అందుకే ప్రజల్లోకి వెళ్ళి తిట్లు తినేకన్నా మేము వెళ్ళలేం బాబు గడప గడప కార్యక్రమం అని చెప్పి కొంతమంది చేతులు ఎత్తేస్తున్నారంట ఇప్పుడు ఇదే అధిష్టానానికి ఒక అతిపెద్ద తలనొప్పిగా అయింది ఎందుకంటే మూడేళ్లుగా ఎమ్మెల్యేలకు ఖర్చు చేయడానికి నియోజకవర్గం నిధులు ఇవ్వలేకపోవడం కానీ ఇప్పుడు తాజాగా ఆయన నిధులు కూడా రిలీజ్ చేశానని చెప్తున్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 2 కోట్లు ఇంకా సచివాలయ పరిధిలో 20 లక్షల నెలలు ఇస్తున్నారు ఈ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నేరుగా జిల్లా కలెక్టర్ డబ్బులు ఇస్తున్నారు హైకోర్టు అందుతున్నాయి ఇంకా మీకు ధైర్యంగా వెళ్ళండి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భరోసా అయినా సరే ఇంతవరకు ఎందుకు చేయలేదనో ఇంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారని ప్రశ్నలు రావడం అందులో రెండు సైడ్స్ నుంచి చూడాలి రెండు కోణాల్లో చూసినాడు ఎమ్మెల్యేలు తప్పు కూడా ఉంటుంది అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ తరహాగా పట్టించుకోలేదు ఇన్నాళ్ళు అంటే ఎమ్మెల్యేలు చెప్తున్నది నియోజకవర్గంలో సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సీఎంతో మేము చర్చించాలి వివరించాలి ఆయన మాకు ఫండ్స్ రిలీజ్ చేయాలి మా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి అసలు ముందు చర్చించే అవకాశం ఇవ్వలేదు కలిసే అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు మీరు 2 కోట్లు రిలీజ్ చేసాం లేదా అంత ఇచ్చాం ఇంత ఇచ్చి ఇప్పుడు చేయండి అంటే ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు అది వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎంతైనా ఎమ్మెల్యే వాళ్ళు బోర్డు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అవుతారు ప్రజల నుంచి తిట్లు తినడానికో చివాట్లు తినడానికో కాదు కదా స్థానికంగా వాళ్ళ బలం తగ్గిపోయిందంటే రేపు పొద్దున్న వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుందని ఆవేదన ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే ఉంటుంది ఇప్పుడు అదే కనిపిస్తుంది సో ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో గడప గడపకు వెళ్ళి గడప తొక్కిన వాళ్ళు మాత్రమే హీరో ఇప్పుడు ఆ గడప తొక్కడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రజల దృష్టిలో హీరో అయిపోయారు వీళ్ళు మాత్రం వీళ్ళగా కనిపిస్తున్నారు అంటే ఇప్పుడే పెద్ద ఇబ్బందిగా మారుతుంది అనేది మరి ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అదే నిధులు రిలీజ్ చేయడం వాళ్ళకి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోమని చెప్పడం ఒక నియోజకవర్గాన్ని 2 కోట్లు కేటాయించడం కాకపోతే అది కూడా పెద్ద సంతృప్తిని ఇవ్వలేదు ఎమ్మెల్యేలకి అనేది మరి ఇంకేం చేస్తే సంతృప్తినిస్తుంది ఇప్పుడు ఇమీడియట్గా సచివాలయాలు వాలంటీర్లు వీళ్ళందరినీ తీసేసి వీళ్ళకి ఇచ్చేయాలి మొత్తం అంతా మొత్తం ఆ డబ్బులను వీళ్ళ చేతిలో పెట్టేసి మీరే పంచుకోండి అంటే అప్పుడు వాళ్ళకి గుర్తింపు వస్తుందా ఏదేమైనా ఇది ఒక అతిపెద్ద సమస్యగా అయితే మారింది ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో మొత్తం రాష్ట్రం అంతా మరి దీన్ని ఎలా అధిగమిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు వాళ్ళకి కాదు టాస్క్ జగన్మోహన్ రెడ్డి గారికి టాస్క్ ఏమైంది చూడాలి